Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amalapuram Vidvamsam Velapane Polisula Vadda Pakka Adharalu Konaseema Jilla Sadhana Samiti Musugulo Amalapuramlo Alarlu Vidvamsam Srishtinchina Varini Gurtinche Panilo Police Yantrangam Safalam Avutondi ఇటీవల అమలాపురంలో జరిగిన విధ్వంసకర ఘటనను పురస్కరించుకుని అధికార పక్షంపై ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్షాలపై అధికార పక్షం విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. జిల్లా సాధన సమితి ఉద్యమం కంట్రోల్ తప్పి మంత్రి విశ్వరూప్ ఎమ్మెల్యే సతీష్ నివాసాలకు నిప్పుపెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. ఈ క్రమంలో పోలీసు యంత్రాంగం ఈ దాడుల్లో పాలు పంచుకున్న వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. సీసీటీవీ ఫుటేజ్, వీడియోలు, వాట్సాప్ గ్రూప్ చాటింగ్, సెల్ ఫోన్ డేటాల ఆధారంగా 80 మందికి పైగా నిందితులను గుర్తించారు. ఇందులో 19 మందిని అరెస్టు చేసిన పోలీసులు మరో 46 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పోలీసులు అరెస్టు చేసిన 19 మందిలో 18 మంది జనసేన, టీడీపీ, బీజేపీకి చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకరు మాత్రం ఏ పార్టీకి చెందిన వ్యక్తి ఉన్నారు. అల్లర్లలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకా సుబ్బారావు, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరామారావు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తూ వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మంత్రి విశ్వరూప ఇంటికి నిప్పుపెట్టిన ఘటనలో టీడీపీ మాజీ మంత్రి ఎమ్మెల్యే చినరాజప్ప అనుచరుడు వడగన నాగరాజుపై కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారం దాడులకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు నిందితులపై హత్యాయత్నంతో పాటు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల ధ్వంసం, దుమ్మి తదితర సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. అమలాపురం విధ్వంసకర ఘటనల్లో నిందితులను గుర్తించేందుకు 6 ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించే పనిలో ఉన్నాయి. విధ్వంస ఘటనల్లో పాల్గొన్న వారి పేర్లను గ్రామాల వారీగా సేకరిస్తున్నారు. కొంతమందిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచే అవకాశం ఉంది. అరెస్ట్ అయిన నిందితుల వివరాలు వెల్లడి కావడంతో ఇది ప్రతిపక్షాల కుట్రేనని అధికార పక్షం చేస్తున్న వాదనలకు బలం చేకూరుతుంది. నిందితులు గతంలో ఆయా పార్టీ నేతలతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో వైసీపీ వైరల్ చేస్తోంది.